అక్కడ చర్చి ఉంటుంది ఆ చర్చిలో పడుకోనియరు అక్కడ కాథలిక్ చర్చ్ చర్చిని ఆ చర్చిలో పడుకోని సెక్యూరిటీ దగ్గర న్యూస్ పేపర్ వేసుకుని పడుకున్నాం తర్వాత దేవుని కృప చూపించింది మీ సేవకు రావాలని తీర్మానం తీసుకున్నాను కదన్న జిఎస్టీలో జాయిన్ కావాలి క్లోజ్ అవుతూ ఉండాలని కాబట్టి అప్పుడంత డబ్బులు ఏం లేవన్న ఆ వచ్చిన జీతం అంతే కాబట్టి మా అన్న పరిచయం వల్ల సార్ వాళ్ళు ఇచ్చారు ఇప్పటికైతే యాక్సిడెంట్లో కాపాడాడు కరెంట్లో కూడా కాపాడాడు అన్న ఇప్పటికైతే 35,000 బట్టి ఫైనాన్స్లో పద్మప్రియ ఫైనాన్స్లో ఆటో తీసుకున్నామన్న డిసెంబర్కి మొత్తం క్లియర్ అయిపోయిందన్న 30 నెలలు క్లియర్ అయిపోయి సొంతంగా 33 లక్షలు అన్న ఆటో ఖరీదు ఇప్పటికి మొత్తం 3 లక్షలు ఖరీదు చేసే ఆటో ఉంది 3 లక్షల రూపాయలు సేవ్ నాతో ఉందన్న ఒకప్పుడు జీవితం ఏంటంటే అడుగు తినే బ్రతిక జీవితం నాన్న ఇప్పటికి దేవుని కృప లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు దేవుడికి నా జీవితంలో ఈ గొప్ప మేలు చేశారన్న ఇది నా సాక్ష్యం అన్న ఇప్పుడు నా ప్రేర్ రిక్వెస్ట్ ఏంటంటే యూట్యూబ్లలో అందరూ చరిత్రను తిరిగి చెప్తున్నారన్న యేసుప్రభు పుట్టింది యేసుప్రభు భూమికి రాకముందు ఆది కాండంలో నాకు ఒక సందేహం ఉందన్న 11వ అధ్యాయంలో భాషలు తారుమారు చేయబడ్డాయి దీనివల్ల నేను యూట్యూబ్ చూడడం జరిగిందన్న ఇప్పుడు అన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదన్న అన్ని దేశాలు ఉన్నాయి కదన్న ఇది నాకు తెలుసుకోవాలని ఆశ కలిగింది తెలుసుకున్నానన్న ఒక అన్న పరిచయం అనేది అనిల్ కుమార్ అనే అని ఇప్పటికి కొన్ని ఆధారాలు సేకరించాను ఇప్పుడు నా ముందున్న రోజుల్లో ఇక సువార్త ప్రతిదినము ఇప్పుడు నా జీవితం ఏంటంటే చదువుకుంటున్నాను ఉద్యోగం చేయాలి ఆ ఉద్యోగం చేయి ఉద్యోగం చేయాలనుకుంటున్నారు కదా నా దృష్టిలో ఏంటంటే నా ఉద్యోగము సువార్త ప్రకటన అంతే నాకు పరిచిన వాళ్ళందరికీ సువార్త చెప్పాలి నా ఉద్యోగం అన్న నా జీవితం నా ఉద్యోగం గొప్ప చెప్పడానికి కాదన్న ఒకప్పుడు నా జీవితం ఏంటంటే నా జీవితం 0 1 రూపాయి కూడా లేదు నా జీవితం 0 అడుపు తినే బ్రతుకును అనేకులకు మాదిరికరంగా నాకెవరు తెలియదన్న ఇప్పుడు ఇంతమంది కుటుంబం అన్న ప్రతి ఒక్క కుటుంబంలో నేను వెళ్ళానన్న అందరి కుటుంబంలోకి వెళ్ళాను అందరి ఫ్యామిలీ నాకు తెలుసు కానీ నా దేవుడు కృప చూపించకపోతే ఆ రోడ్లపైనే ఉంటుంది కదన్న కాబట్టి దేవుడిలో ఉన్నాను కాబట్టి నిరంతరం సంతోషిస్తున్నానన్న ఇది నా సాక్ష్యం అన్న నా పేరు రిక్వెస్ట్ అన్న నేను కొన్ని ఆధారాలు సేకరించానన్న దేవుని గురించి ఈ భాషల తారుమారు కుల వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది ఈ రాష్ట్రం ఇది నిప్పి అక్షరమాల ఏ విధంగా వచ్చిందో తెలుసుకున్నానన్న మనం చదువుకున్నట్టున్నాం కదా తెలుగు ఎక్కడి నుంచి వచ్చిందో నేను తెలుసుకున్నాను ఇవన్నీ తెలుసుకున్నానన్న ఇవి మా మేడం వాళ్ళకి చిన్నప్పుడు నేను కదుకంలో చేసిన బౌచ్ వాళ్ళకి మా బంధువులు అన్నిలు ఉన్నారు నా స్నేహితులు ఉన్నారు ఇక రేపటి నుంచి చెప్పాలనుకుంటున్నాను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నానా నా ఉద్యోగం ఏంటంటే సువార్త పట్టు నేను అన్నా అంటే జీవించినంత మటుకు దేవుడితోనే జీవించాను.